దీనంతటికి ఒక రకంగా కారణం మనమే బావా. ఆడి బాబుని తగలబెట్టినాడే ఆడిని తగలబెట్టి ఉండాలి. ఇప్పుడు లారీ యూనియన్ లీడర్ పోస్ట్కి పోటీ చేసే రేంజ్కి ఎందుకుండు? వాడికి ఇన్ని పైసలు ఆడించి వచ్చే నాకు వాడికి ఎన్ని లారీలు ఉన్నాయో ఎరుక నీకు. అది కాకుండా మీట్ ఫ్యాక్టరీ ఉంది, ఎక్స్పోర్ట్ కూడా చేస్తుండు. కానీ ఇదంతా అందరికి ఎరుకే బావా. ఈ బాల నేరస్తుల గృహం పోరగాళ్లతో ఏదో చేస్తుండు, అందుకే మస్తు పైసలు వస్తున్నాయి. ఇంకో పక్క మినిస్టర్ బినామీ అంటుండ్రు, ఆడు మటుకు యూనియన్ ఎలక్షన్ లో గెలిచినాడంటే ఆడి బాబుని చంపినందుకు మనల్ని ఏమైనా చేస్తుడు. ఇక మీద ఇడిసిపెట్టకూడదు బావా. క్రిస్టియన్ అనే గన్ని దేవులను మెడలు తగిలించుకున్నా. దునియాలో ఉన్న దేవులందరినీ మొక్కితే ఆపదొచ్చినప్పుడు ఎవరో ఒకరు కాపాడతారు, మినిమం గ్యారంటీ కదా. తత్వాలా, 17 ఏళ్ల వయసులో నన్ను బతకనీయనా అని బతిమిలా ఉన్న పోరగాడే నా ఈడు. నీతోనే ముఖ్యమైన ముచ్చట చెప్పాలి. ఇప్పటిదాకా వారం వారం ఇస్తా వచ్చినావు కదా పైసలు, ఇక వద్దులే. దానికి బదులుగా మొత్తం మూట కట్టుకుని అమ్ముకుని వేరే ఊరికి వెళ్ళి బతుకుపో. నేనే మళ్ళీ వచ్చే వారం జబ్దం అనుకున్నా. ఇంకా ఎన్నెళ్ళని వారం వారం నా ప్యానల్ కాపాడుకోనికి మీకు కప్పంగట్టాలి చెప్పే, గందుకే ఇక పైసలు కుదని ఫిక్స్ అయినా. రేయ్, నువ్వేం చెయ్యాలో ఏం చేయకూడదో డిసైడ్ చేసేది నువ్వు కాదు, మేము చెప్పేది మోసుకొని చెయ్యాలి. నాకేది కరెక్ట్ అనిపిస్తే గదే చేస్తా. నువ్వు ఏమేం పిగుతావో గన్ని నాకు తెలుసు. నువ్వు చేసేటి తప్పులకే గా పోరగాళ్ళను సరణరావు మునుడు, గాళ్ళ చేత అచ్చలు చేయించేటిది గన్ని మాకు తెలుసురా. నీ బల్పు చాలుగురి మంతాన నడవదు, లేదంటే ఏడన నీకు సమాధి కడతా. జర తలకాయ తిప్పి చూడరా, ఇది నా అడ్డా. నేను తెలుసుకున్నాను అనుకో, నీ లారీ మాత్రమే ఇడకలి పోతుంది, నువ్వు పోవు. మీకు పైసలకి పంచేనికి విశ్వాసంతో పంచేనికి తేడా తెలియట్లా. ఓహో, నన్ను శాంపుల్ చూపించమంటావా? తమే, ఈడ ముఖ్యమైన పని ఉంది, జల్ది రండి. రండిరా భవానీరా. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసల్ 20 లక్షల రూపాయలు. యాడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? అన్నగడ పైసల కోసం ఉన్నాను అనుకున్నావా? ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నానో తెలుసా? 30 లక్షల రూపాయలు. 30 లక్షలు ఇస్తే ఆయన మా అన్నరా? 40 లక్షల రూపాయలు. అన్నా ఏంటన్నా ఆడు మాట్లాడుతుంటే ఊరుకున్నావు ఏంటన్నా? నువ్వు ఊరి ఒక్క మాట చెప్పారు. ఏంట్రా పెంచుకుంటూ పోతున్నావు? 60 లక్షల రూపాయలు. పొడితే రాగాడిని. నువ్వు సరుండే అన్నేదో చెప్తున్నాడుగా. 70 లక్షల రూపాయలు. ఉండనా అన్నా, నేను గేటు దగ్గర పోయి ఎవడూ రాకుండా చూసుకుంటా అన్నా. 80 లక్షల రూపాయలు. 80 లక్షల. రే జరగరా. అప్పుడు ఈ 80 లక్షలకి లాక్ చేద్దామా? 80 లక్షలు సమంగా పంచుకుని వీళ్ళ సంగతి ఏంటో మేము చూసుకుంటామన్నా. ఇప్పుడు సమజైందా పైసలకి విశ్వాసానికి తేడా ఏందో? ఇదేమొద్దు, మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా, వీలైతే నన్ను చంపేసి మిమ్మల్ని కాపాడుకోండి.